శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తొల్లి పెట్టని మేలు తొరలి ఇప్పుడు రాదు, కావలసిన పనులు కాకపోవు, చేసిన కర్మంబు చందక మానదు, రాగల అర్థంబు రాకపోదు, దైవ సంకల్పంబు తప్పదింతైనయు, తను వికారంబులు తగులునెప్పుడు, లోకధర్మమునకు లోనుగామనరాదు, తగిన భోగంబులు తామె కలుగు, వేగిరింపక వలవదు విమలమతికి, సకలమున కోర్చియుండిన సౌఖ్యమొదవు, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ భక్తులారా, తొల్లి పెట్టని మేలు తొరలి ఇప్పుడు రాదు. మనం ఎవరైనా సరే పూర్వం ఎవరికైనా ఏదైనా చేస్తే తప్పకుండా ఆ సత్ఫలం ఇప్పుడు మనకి మేలుగా ఇప్పుడు వస్తుంది. అలా చేయనటువంటిది ఇప్పుడు మీకు కావాలి రావాలి అంటే రాదు. కనుక ఆనాడు చేయలేదేమో మనం అనే భావనతో ఈనాడు సత్కర్మలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కావలసిన పనులు కాకపోవు, ఇన్ని కార్యభారాలు పెట్టుకుని ఇది చెయ్యాలి అది చెయ్యాలని అటూ ఇటూ పరుగెత్తి వేసారిపోనక్కరలేదు. అన్ని పనులు అందరూ చేసినా అన్ని పనులకి ఫలితం రాదు. ఇది మనం చూస్తూనే ఉన్నాం అందరి విషయంలో కూడా. ఇది స్పష్టమైనప్పుడు మనకి కావలసినటువంటి పనులు మాత్రం, కొద్ది పనులు మాత్రమే పెట్టుకుని ఆ పనులు మాత్రమే జాగ్రత్తగా చేసుకుని భగవంతుని పైన భారం వేసుకుంటే తప్పకుండా సత్ఫలం వస్తుంది. ఎక్కువ పనులలో మన మనస్సుని పెట్టి అనవసరంగా చెదురుబాటుకు లోనై బాధలు పడవలసినటువంటి పని లేదు. కావలసిన పనులు కాకపోవు. మన అందరి అనుభవంలో కూడా చూస్తూ ఉంటాం, ఎన్నో మనం అనుకోనటువంటి పనులన్నీ అయిపోతూ ఉంటాయి. కొన్ని పనులకి ముందుకు వెళ్ళగానే అలా ఒక చిటికలో అయిపోతాయి ఆ పనులు. కొన్ని ఎంత ప్రయత్నం చేసినా కావు. కనుక ఇదంతా చూస్తుంటే మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఏది రాసిపెట్టి ఉందో, ఏది కావలసి ఉందో అదే జరుగుతోంది తప్ప మన ప్రయత్నం వల్ల జరగటల్లా. మన ప్రయత్నం వల్ల జరిగినది కూడా కావలసి ఉండే జరుగుతున్నది తప్ప మన ప్రయత్నం వల్ల జరగట్లా. అక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని పొందాలి అనేటువంటి భావాన్ని అదే దృఢపరుచుకోవాలి ప్రతి భక్తుడు కూడా. కావలసిన పనులు కాకపోవు, చేసిన కర్మంబు చందక మానదు, చేసినటువంటి పని అది ఫలాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుంది. ఆ ఫలం మనం అనుభవించాల్సిందే, అది మంచి అయినా చెడు అయినా. కనుక మంచి పని చేసి దానికోసం వేచి ఉంటే ఆ ఫలం ఎప్పుడో అప్పుడు తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. రాగల అర్థంబు రాకపోదు. మన దగ్గరికి రావలసినటువంటి ధన సంపద ఏదో అది తప్పకుండా దానంతటదే వస్తుంది. కనుక ఈ భావంతో భగవంతుని మీద దృష్టి నిలిపి మీరు చేయవలసినటువంటి సత్కర్మలు చేయండి. దైవ సంకల్పంబు తప్పదింతైనయు. ఈ కాలానికి ఏమి జరగాలో అది దైవం యొక్క సంకల్పం ప్రకారమే జరుగుతుంది. తను వికారంబులు తగులునెప్పుడు, ఈ శరీరం రాను రాను శిథిలమైపోతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. లోకధర్మమునకు లోనుగామనరాదు. లోకంలో ఒకనొక ధర్మం నడుస్తూ ఉంటుంది, దానికి లోను కాకుండా ఉన్నవాడు కూడా ఇబ్బందులు పడతాడు. కనుక లోకధర్మాన్ని కూడా అనుసరించి వెళ్ళాలి. తగిన భోగంబులు తామె కలుగు. మీ యొక్క పుణ్యఫలాన్ని బట్టి, భగవంతుని అనుగ్రహాన్ని బట్టి ఆ భోగములు వాటంతట అవే మీ దగ్గరికి వస్తాయి తప్ప వాటి కోసం మీరు ప్రాకులాడరాదు. వేగిరింపక వలవదు విమలమతికి. నిర్మలమైన భక్తి కలిగినటువంటి వానికి ఈ తొందరపాటులేవి పనికిరావు. వీటి కోసం సకలం నాకు ఓర్చియుండిన సౌఖ్యమొదవు. సకలానికి కూడా ఓర్చుకుని ఆ నిరంతరము ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ సన్మార్గంలో సాగుతుంటే వచ్చేటువంటి సుఖశాంతులు సంపదలు అవే వస్తాయి. ఓం నమో వెంకటేశాయ.